భూతాల ఢాబా. ఆయుష్ కుటుంబం ఆగ్రాలో ఉండేవారు. ఒకరోజు ఆయుష్ తండ్రి సతీష్ ఇంటికి వచ్చి వచ్చే నెలలో అందరం కలిసి తన తమ్ముడు పెళ్లికి వాళ్ల ఊరికి వెళ్దామని చెప్తాడు. ఆయుష్ తల్లి ఆ ఊరికి వెళ్లడానికి ఒప్పుకోదు. ఆ చిన్న పల్లెటూరికి నేను అస్సలు రాను. అసలే చాలా దూరం, పైగా బస్సులు కూడా ఉండవు. ఆ ఊళ్ళో కరెంటు కూడా లేదు. ఇప్పుడు ఆ ఊరు ఇంతకు ముందులా లేదు. ఇప్పుడు మంచి రోడ్డు వేశారు. నా ఫ్రెండ్ దగ్గర కారు తీసుకొని హాయిగా వెళ్ళొద్దాం. వెళ్దాం మమ్మీ, చాలా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఎలాగూ చాలా రోజుల నుండి అక్కడికి వెళ్ళలేదుగా. సరే వెళ్దాం, కానీ మనం కారులో వెళ్ళినా అక్కడికి చేరేందుకు 20 గంటలు పడుతుంది. మనం ఇక్కడ్నుండే వంట చేసుకుని తీసుకెళ్దాం. మీ నాన్నగారే వంట చేస్తారు ఈరోజు. ఇప్పుడు దాని అవసరం ఏమీ లేదు, ఎందుకంటే వెళ్లే దారిలో చాలా దాబాలు ఓపెన్ చేశారని నేను విన్నాను. పెళ్లికి 2 రోజుల ముందే సతీష్, రేఖ, ఆయుష్ కారులో ఊరికి బయలుదేరతారు. ఒకచోటికి వచ్చేసరికి చీకటి పడుతుంది. రోడ్డంతా చాలా చీకటిగా, నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగాను ఉంటుంది. నానా, ఈ రోడ్డు మీద ఎవరూ కనిపించట్లేదు, భయంతో నాకు టాయిలెట్ వస్తుంది. ఒకచోట సతీష్ కారు ఆపేస్తాడు. ఏమైంది నాన్నా, కారు ఎందుకు ఆపావు? నువ్వే అన్నావు కదా టాయిలెట్ కి వెళ్ళొస్తానని. ముందు నువ్వు టాయిలెట్ కి వెళ్ళిరా. ఇంత చీకట్లో నేను వెళ్ళను నాన్నా. టాయిలెట్ ఆపుకోవడం మంచిది కాదు, తొందరగా వెళ్ళి టాయిలెట్ పోసుకొనిరా. మేము ఇక్కడే నీ పక్కనే ఉంటాం కదా, ఎందుకు భయపడుతున్నావు? ఆయుష్ కారు డోరును తీసి తన కాలుని బయట పెడతాడు. కాని ఆ కాలు ఒక పుర్ర మీద పడుతుంది. ఆయుష్ భయంతో గట్టిగా అరుస్తాడు. ఏమైంది నాన్నా, ఇక్కడ ఎవరిదో మనిషి పుర్రె పడి ఉంది. రేఖ, సతీష్ ఇద్దరు కార్ల నుండి బయటికి వస్తారు. ఆయన ఎందుకంత భయపడుతున్నావు? ఏదో జంతువు దీన్ని ఇక్కడ పడేసి వెళ్ళుంటుంది, నువ్వు టాయిలెట్ పోసుకో. ఆయుష్ వాళ్లకి ఆ దారిలో 4 మనుషులు వెళ్తూ కనిపిస్తారు. అప్పుడు వాళ్లకి కొంచెం ధైర్యం వస్తుంది. అమ్మయ్యా, ఇప్పుడు రోడ్డు మీద మనుషులు కనిపించారు, ఇప్పుడు నేను హాయిగా టాయిలెట్ కి వెళ్తాను. ఆయుష్ టాయిలెట్ కి వెళ్తుంటే రేఖ, సతీష్ కారులో కూర్చుంటారు. ఆయుష్ టాయిలెట్ చేసుకుని వచ్చి చూసేసరికి కారు వెనక డిక్కి ఊగుతూ ఉంటుంది. ఆయుష్ డిక్కి తెరచి చూసేసరికి అందులో ఒక దెయ్యం పడుకుని ఉంటుంది. ఆయుష్ భయంతో ఒక్కసారిగా డిక్కి మూసేసి గట్టిగా అరుస్తాడు. దెయ్యం, 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 దెయ్యం. వెంటనే రేఖ, సతీష్ ఇద్దరు కార్ల నుండి బయటికి వస్తారు. నానా, డిక్కీ లోపల దెయ్యం ఉంది, నేను ఇప్పుడే దాన్ని ఓపెన్ చేసి చూశాను. సతీష్ డిక్కీ తెరిచి చూసే ముందు తమ కారు ముందు నుండి అదే దారిలో వెళ్లిన ఆ 4 మనుషుల కోసం వెతుకుతాడు. కాని ఆ 4 హఠాత్తుగా మాయమైపోతారు. రోడ్డు మీద చాలా దూరం వరకు వాళ్లకి ఎవ్వరూ కనిపించరు. చివరికి సతీష్ ధైర్యం చేసి కారు డిక్కీ ఓపెన్ చేస్తాడు. డిక్కీలో బ్యాగులు తప్ప ఏమీ కనిపించవు. ఆయుష్, బహుశా నీకు బుర్ర పాడైనట్టుంది, ఇక్కడ ఏమీ లేదు కదా, పద తొందరగా వెళ్లి కారులో కూర్చో. ముగ్గురు కారులో కూర్చుని బయలుదేరతారు. కొద్దిసేపు అయ్యాక ఆయుష్ ఇలా అంటాడు. నాన్నా, టాయిలెట్ కి వెళ్ళాక కడుపు ఖాళీ అయిపోయింది, నాకు చాలా ఆకలిగా ఉంది. సతీష్, నువ్వన్నావు కదా దారిలో రోడ్డు మీద చాలా దాబాలుంటాయని. నాకైతే ఇక్కడ ఒక్క దాబా కూడా కనిపించటం లేదు, అందుకే నేను ముందే చెప్పాను అక్కడికి మనం వెళ్ళొద్దని. కొద్ది దూరం వెళ్ళాక సతీష్ కి అక్కడ ఒక ధాబా కనిపిస్తుంది. నేను చెప్పాను కదా దారిలో దాబాలుంటాయని, పదండి ధాబాలోకి వెళ్లి కడుపు నిండా ఏదైనా తిందాం. ముగ్గురు ధాబా లోపలికి వెళ్లి చూసేసరికి 3 మనుషులు అక్కడ కనిపిస్తారు. అందులో 2 మధ్య వయసు వాళ్లు, ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి చేతిలో ఒక కొడవలి ఉంటుంది. ఆమె ఆయుష్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. చెప్పండి, ఏం తింటారు? ఫ్రెష్గా ఏముంటే అది తీసుకోనరా. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి వెళ్తుండగా ముగ్గురు చూసేసరికి ఆమె జడకి 2 తలలు వేళ్లాడుతూ ఉంటాయి. ఆమె కాళ్లు కూడా వెనక్కి తిరిగి ఉంటాయి. ఆయుష్, రేఖ, సతీష్ ముగ్గురు తెల్లముఖం వేస్తారు. రేఖ సతీష్ చెవిలో ఏదో చెప్తుంది. సతీష్ వాటర్ జగ్ తీసుకుంటానని సాకు చెప్పి వాళ్లు వంట చేస్తున్న గది వైపు వెళ్తాడు. సతీష్ చూసేసరికి ఆ మధ్య వ్యక్తి ఒక గిన్నెలో నుండి 2-3 కోసేసిన తలలను తీసి ఒక పెద్ద గిన్నెలో వేడి చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి కాళ్లు కూడా తిరగబడి ఉంటాయి. సతీష్ రేఖ దగ్గరికి వచ్చి మెల్లగా ఇలా అంటాడు. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ముగ్గురూ కలిసి మెల్లగా మెయిన్ గేట్ వైపు వెళ్తూ ఉంటారు. కాని అప్పుడే కొడవలి పట్టుకున్న యువతి వేగంగా వచ్చి ధాబా తలుపులు మూసేస్తుంది. భోజనం చేయకుండా నేనెవ్వర్ని వెళ్లనివ్వను.
అది మాకు మాకు లేట్ అవుతోంది, మేము మేము తొందరగా వెళ్ళాలి, మమ్మల్ని వెళ్ళనివ్వు. ఆ అమ్మాయి కొడవలి చూపిస్తూ ఇలా అంటుంది. నోరు మూసుకొని కూర్చోండి, భోజనం చేసే వెళ్ళండి. సతీష్ వాళ్లకి అప్పుడు మరో మార్గం కనిపించలేదు. వెళ్లి టేబుల్ దగ్గర కూర్చుంటారు. కాసేపటికి ఆ వ్యక్తి మంచి భోజనం తీసుకొస్తాడు. అందులో పన్నీర్ కర్రీ, చపాతీలు, ఆలు కర్రీ ఇంకా చాలా ఉంటాయి. అతను భోజనం ఉంచి వెళ్లిపోయాక సతీష్ తన వెనక ఒంటరిగా ఉన్న ఆ అమ్మాయిని చూస్తాడు. సతీష్ ఒక్కసారిగా అమ్మాయి చేతిలోని కొడవల్ని లాక్కుని ఆమె తలను కోసేస్తాడు. పదండి, పారిపోదాం. ముగ్గురూ కలిసి ధాబా నుంచి బయటికి పరిగెత్తుతారు. వంటగదిలో నుండి ఇద్దరు మధ్య వయస్కులు భయంకరంగా అరుస్తూ సతీష్ వాళ్ల వెంట పడతారు. ఆ ఇద్దరి ముఖాలు భయంకరంగా మారిపోతాయి. సతీష్ వాళ్లు తమ కారులో కూర్చున్నాక సతీష్ కారు స్టార్ట్ చేస్తాడు. కాని వెనక నుండి దెయ్యం భూతం కారుని పట్టుకుంటాయి. సతీష్ ఎంత ప్రయత్నం చేసినా కారు మాత్రం ముందుకు వెళ్లదు. చివరికి రివర్స్ గేర్ వేసి కారుని వెనక్కి పోనిస్తాడు. దెయ్యం భూతం కారు కింద పడి నలిగిపోతారు. సతీష్ వెంటనే కారుని వేగంగా పోనిచ్చి ఎక్కడా ఆగకుండా ఊరికి వెళ్లిపోతారు. ఊరికి వెళ్లాక సతీష్ జరిగిందంతా తన తమ్ముడికి చెప్తాడు. ఇంకా నయం, మీకెవరికి ఏమీ కాలేదన్నయ్యా. కొన్నేళ్ల కిందట అక్కడ ఒక దాబా ఉండేది. దాన్ని ఒక బీద కుటుంబం నడిపిస్తుండేది. వాళ్ళు ముగ్గురుండేవారు. ఇద్దరు భార్యాభర్తలు, ఒక కూతురు. ఒకసారి కొంతమంది కుర్రాళ్ళ దాబాకి భోజనానికి వెళ్ళి ఆ అమ్మాయిని బలవంతం చేయబోయారు. ఆమె తండ్రి ఎదురు తిరగడంతో ఆ కుర్రాళ్ళు రివాల్వర్ తీసి ఆ భార్యాభర్తలను, అమ్మాయిని గంతో కాల్చి చంపేశారు. ఆ ముగ్గురి ఆత్మలే ఆ రోడ్డు మీద తిరుగుతూ అక్కడ ఒక దాబా ఉన్నట్టు భ్రమ కల్పిస్తూ ఉంటాయి. తిరిగి వెళ్ళేప్పుడు ఆ దారిలో మీరు వెళ్ళకండి. టైం చూస్తే 7:30 అయింది. అప్పుడే ఇంత చీకటి పడిపోయింది ఏంటి? పద ఆ దాబాలోకెళ్ళి భోంచేద్దాం. ఏదైనా తినాలనుంటే లోపలికి రండి. ఏం తింటారు సార్? నాకు ఒక ప్లేట్ పులావ్ తీసుకురా త్వరగా. అలాగే సార్. వావ్, పులావ్ చాలా బాగుంది. మా దగ్గర పదార్థాలు అన్నీ బాగుంటాయి, అన్నీ ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చావు బాబు? చూడబోతే కొత్తవాడిలా ఉన్నావు. ఆ అవునండి, నేను సోంఘర్ నుండి బెంగాల్కి వెళ్తున్నాను. ఓ, కానీ. కానీ ఏంటి? నువ్వు ఒక్కడవే ఉన్నావా లేక ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కడే ఉన్నాను. కానీ సరేలే. ఏదైనా ప్రాబ్లం ఉందా పెద్దమ్మా? లేదు లేదు, ఇప్పుడేమీ లేదు. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళు బాబు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, అలా భయపెట్టకండి. ఇప్పుడు ఏ ప్రాబ్లము లేదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఈ అడవిలో ప్రయాణం చేయటం చాలా ప్రమాదంతో కూడుకునేది. అంటే ఈ దారిలో ఎవరు వెళ్ళినా, ప్రత్యేకించి నీలాంటి అందమైన యువకులు వెళ్తే వాళ్ళు ప్రాణాలతో బతికి ఉండేవారు కాదు. ఏంటి మీరనేది? నీకు తెలీదు, ఈ అడవిలో ఒకటుండేది. ఏంటి? అదే ఎర్ర బట్టలు వేసుకున్న ఒక దయ్యం. ఏంటి మీరు మాట్లాడేది? నువ్వు నమ్మటం లేదు కదూ. అయితే విను, ఆమె ఎవరో, ఎక్కడ్నుంచి వచ్చిందో, ఎందుకోసం వచ్చిందో ఎవరికీ తెలిసేది కాదు. ఎవరూ ఆమెను చూడలేదు కూడా. కానీ అందరూ అంటారు ఆమె ఒక దయ్యమని, ఆమె కాళ్ళు వెనక్కుంటాయని. అడవిలో దాక్కునుండేది. ఎవరైనా అందమైన యువకుడు అడవిలోకి రాగానే అందమైన అమ్మాయిలా బయటకొచ్చేది. అప్పుడు ఆ పిచ్చి యువకుడు అమ్మాయి మాయలో పడిపోయేవాడు. ఆ యువకుడిని తన మాయ మాటలతో చాటుగా తీసుకెళ్లేది. చెట్టు చాటుకు వెళ్లగానే దయ్యంలా మారిపోయేది. అలా తీసుకెళ్లిన వాళ్లని ఎంతో భయపెట్టేది. ఆమె రూపం చాలా భయంకరంగా ఉంటుందంటారు. ఎర్రబడ్డ కళ్ళు, రాక్షసిలాంటి శరీరం, జడలు కట్టిన పొడవాటి వెంట్రుకలు. ఆమె భయంకరమైన అరుపులకి యువకులు మూచపోయేవారు. ఆ దయ్యానికి పాపం బలైపోయేవాళ్ళు. వాళ్ల రక్తం తాగి ఆ యువకులను చంపేసేది. పెద్దమ్మా, కథ అయితే చాలా బాగుంది.
కానీ నేను మాత్రం భయపడేవాణ్ణి కాదు. నువ్వు పిచ్చోడివి, ఇప్పుడు భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఆ దయ్యం లేదు. ఏమైంది దానికి? నేనే ఆ దయ్యాన్ని చంపేశాను. మీరా? ఎలా చంపారు? వదిలేసే, నువ్వు చెప్పినా నమ్మవలే బాబు. చెప్పండి పెద్దమ్మా. సరే, ఒకరోజు మా దాబాకి ఒక బీరుబాబా వచ్చాడు. ఆయన దగ్గర ఒక మాయా పంజరం ఉండేది. ఆయన దగ్గర బిల్లు కట్టడానికి డబ్బులు లేవు. వెళ్తూ వెళ్తూ ఆ మాయా పంజరం నాకిచ్చి ఇలా చెప్పాడు. పెద్దమ్మా, నువ్వు నాకు సేవ చేశావు, నాకు భోజనం పెట్టావు, కానీ నా దగ్గర నీకివ్వడానికి డబ్బులేమీ లేవు. అందుకే ఈ మాయా పంజరం నీకిస్తున్నాను. ఇందులో నువ్వు ఎవరిని కావాలంటే వారిని బందీ చేసి ఉంచవచ్చు. వాళ్ళు ఏ రూపంలో ఉన్నా సరే కావాలంటే ఒక ఏనుగును కూడా ఎలుకలాగా మార్చి నువ్వు ఇందులో బంధించవచ్చు కూడా. ఇంకేముంది? నేను ఈ పంజరం తీసుకుని అడవికి వెళ్ళి ఆ దయ్యాన్ని నేను వెతికి పట్టుకున్నాను. ఈ పంజరం మూత తీసి ఆ దయ్యం ఎదురుగా పెట్టాను. అప్పుడు ఆ దయ్యం ఎంత పెద్దగా ఉన్నా సరే చిన్న పిచ్చుకలా మారిపోయి ఈ పంజరంలో దూరిపోయింది. అంటే అక్కడున్న పంజరంలో దయ్యం ఉందా? ఆ ఉంది మరి. అది కదులుతుంది. ఎందుకు కదలదు? అందులో దయ్యం బంధించుంది కదా. సరే అయితే నువ్వు భోజనం చేయి, నేను పశువులకు దాణా వేసొస్తాను. నువ్వేం భయపడకు, ఇప్పటికీ ఆ దయ్యం ఇంకా పంజరంలోనే బంధించబడి ఉంది. ఓ, అందులో నిజంగానే దయ్యం ఉందా? ఈ పెద్దమ్మ చెప్తుంది నిజమేనంటావా? లేదు, నేనిక్కడ ఉండలేను. కాపాడండి, కాపాడండి, మాకు ముక్తినివ్వండి. లేదు, నేనైతే ఇక్కడ ఉండలేను. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వదలండి, మాకు స్వేచ్ఛనివ్వండి. ఒకసారి చూస్తే మంచిదేమో, చూడకుండా ఇక్కడి నుంచి నేను ఎలా వెళ్ళగలను? అవును, నువ్వు చెప్పింది నిజమే. మా దగ్గరికి రా, మాకు స్వేచ్ఛనివ్వు. ఇది ఏంటిది? మమ్మల్ని కాపాడు, ఈ తలుపులు తెరువు. నువ్వు నువ్వు దయ్యానివి కావా? అయితే నువ్వెవరు? మేము ఎవరంటే, ఆ దయ్యం మా రక్తం తాగి ఇందులో బంధించి ఉంచింది. అది ప్రతిరోజు రాత్రి మా రక్తం తాగడానికి వస్తుంది. తొందరగా మమ్మల్ని కాపాడండి. ఏం చేయాలో తోచడం లేదే. ఆలోచించకు, మాకు టైం తక్కువగా ఉంది. పంజరం తలుపులు తెరిపించు. ధన్యవాదాలు, మీకు చాలా ధన్యవాదాలు. మీరు మా అందరి ప్రాణాలను కాపాడారు. కానీ మరి ఆ దయ్యం ఎవరు? నేనే ఆ దయ్యాన్ని. వద్దు వద్దు. నువ్వు నా ఖైదీలందరినీ విడిపించావు, అయినా ఏమి పర్వాలేదు. నువ్వున్నావు కదా అందమైన బలమైన యువకుడివి, నువ్వే నాకు ఇప్పుడు టిఫిన్, నువ్వే నాకు రాత్రికి భోజనం కూడా. లేదు, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. నిన్నిక్కడి నుంచి విడిపించే వాళ్ళు లేరు, ఎవ్వరూ లేరు. అర్థమైందా?